నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం కూడా రుద్రాక్షల విశిష్టత గురించి, రుద్రాక్షల ప్రాశస్త్యాన్ని గురించి మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జై పాండురంగారావు గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే అండి. నమస్కారం. ఓం నమ శివాయ. కార్యక్రమానికి స్వాగతం అండి. ఎప్పట్లాగే ఓ చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్ళాం. తప్పకుండా. సరే, ఒక ఒక తండ్రికి, ఒక ఆసామికి ఒకే ఒక కొడుకు. ఒక్క కొడుకుని పెంచుకుంటున్నారు. కొంతకాలానికి భార్య చనిపోయింది. తండ్రి ఒక్కడే పిల్లాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాడు. పెద్ద ఆస్తి ఏమీ లేదు. ఆ ఉన్నదాంతోనే పెంచుతుంటే అతను పెరుగుతూ పెద్దవాడు అవుతాడు. పెరుగు పెద్దవాడు అవుతుండగా చూస్తాడు తండ్రి, ఒకరోజు అనారోగ్యం వస్తుంది, పిల్లాడు పెద్దవాడు అవుతున్నాడు, ఏం చేయాలో తెలియదు. ఒకసారి పిలుస్తాడు. పిలిచి, నాయన, నాకు అంతిమ సమయం వచ్చేసింది, నేను వెళ్ళిపోతాను ఎప్పుడో రోజు, కానీ నీకంటూ ఏమి ఇవ్వలేకపోయాను. ఒక్క కొడుకు ముద్దుగా పెంచుకున్నాను, నీకేమో పని పాట ఏం పెద్దగా నేను నేర్పింది లేదు. సో ఎలా బతుకుతావో అర్థం కావట్లేదు. ఆస్తి అయితే ఇవ్వలేకపోతున్నాను, కానీ ఆయన ఒక్కటి మాత్రం నేను ఇవ్వగలను, ఇది జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఎవరికి మోసం చేయలేదు, ఎవరిని అన్యాయం చేయలేదు. సో నువ్వు ఏం పట్టుకుంటే అది బంగారం అవుతుంది. ఆ ఉన్న కాస్త పొలం నువ్వు చేసుకో. ఇది బాగ్దాద్ కథల్లో ఒక కథ. అంటే అరేబియన్ నైట్స్ అవి ఇవి ఉంటాయి కదా, మన సాంప్రదాయం కాకుండా పక్క సాంప్రదాయంలోకి వెళ్ళాం. అంటే ఏ సాంప్రదాయమైనా తల్లిదండ్రుల గొప్పతనం, వాళ్ళ ఆశీర్వచనము ఆ ఫలితం గురించి ఎలా చెప్తుందో పక్క సాంప్రదాయం కూడా ఒకసారి చూద్దాం. సరే, నా ఈ ఆశీర్వచనం మాత్రం ఉంటుంది నాయన, ఇది ఖచ్చితంగా నీకు ఫలిస్తుంది, ఎందుకంటే నేను ఎవరికీ అన్యాయం చేయలేదు, నా కొడుక్కి జరగాలని కోరుకుంటాను. సరే, ఉన్న కొంత పొలాన్ని తను బాగు చేసుకుంటే చూస్తుండగానే చాలా పెద్దవాడైపోతాడు. ఏది ముట్టుకుంటే అది బంగారం, ఏ పొలం దొరికితే ఆ పొలాలు కొనుక్కుంటూ వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాలు పెంచుకుంటూ చూస్తుండగానే కోటీశ్వరుడైపోతే అప్పుడు ఫ్రెండ్స్తో డిస్కషన్ అవుతూ ఉంటుంది. ఎరా, మీ నాన్న అంత గొప్పవాడైతే మీ నాన్నే సంపాదించవచ్చు కదా, మీ నాన్న మట్టి పట్టుకుంటే బంగారం అవుతుందని చెప్తే నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అయిపోయిందని చెప్తున్నావు, మరి అది మీ నాన్నకి ఎందుకు అవ్వలేదు? అంటే మా నాన్న పేదవాడే కావచ్చు, మా నాన్న బాగా వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు అనట్లేదు, ఆయన వాక్కు ఫలిస్తుంది, ఆయన వ్యాపారం చేయలేకపోయినా ఆయన ఆశీర్వచనం మాత్రం నాకు ఉంటుంది అని నేను నమ్మాను, ఆయన చెప్పాడు నేను నమ్మాను, అదే జరిగింది. సరే, అది నిజమైతే ఏది పట్టుకున్నది నిజం జరగాలి కదా. ఒక దరిద్రమైన, ఇబ్బందికరమైన, ఖచ్చితంగా నష్టం వస్తుంది అనుకున్న వ్యాపారం చేసి అందులో నువ్వు నిజంగా సాధించావు అంటే ఇది మీ నాన్న ఆశీర్వచనమే. అంటే ఏం చేయమంటారు? మనం ఇప్పుడు బాగ్దాద్ నగరంలో ఉంటున్నాం. ఇక్కడి నుంచి ఖైరో దూరం, ఖైరో నుంచి మనకి వాటి వికాల ఖర్జూరాలు వస్తాయి. ఖైరోలో పంట ఎక్కువ, విపరీతంగా పండుద్ది. అక్కడి నుంచే మొత్తం ప్రపంచానికి వస్తుంది, మన బాగ్దాద్కి వస్తుంది. సో బాగ్దాద్లో బాగా ఖరీదు ఎక్కువ. అందులో ఇప్పుడు అన్సీజను, రేపు సీజన్లో అవి వచ్చినప్పుడు ఖైరోలో దొరుకుతాయి. ఇప్పుడు బాగ్దాద్లో రేటు ఎక్కువ కదా, నువ్వు ఎక్కువ ఖర్జూరాలు, బాగా ఎక్కువ ఖర్జూరాలు ఎక్కువ రేట్లో దొరుకుతాయి. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి రీబోక్, ఇప్పుడు నువ్వు బాగా కొంటుండగా ఒక నెల రెండు నెలల టైం అవుతుంది. ఈ రెండు నెలల టైంలో ఖైరోలో పంట స్టార్ట్ అవుద్ది. అక్కడ రాగు కానీలకి కూడా ఎక్కువ, అంత పంట వస్తుంది. ఇది తీసుకెళ్ళి ఎక్కువలో కొన్న ఖర్జూరాలు తీసుకెళ్ళి ఖైరోలో అమ్ము. ఖైరోలో పంట అక్కడ ఎవరు కొంటాడు? కానీలకు కూడా దొరుకుతాయి, ఇక్కడ మోరీలు ఇచ్చినా దొరకనటువంటివి. సరే, ఇక్కడ బాగా ఖరీదు పెట్టుకొని నువ్వు ఖైరోలో అమ్ము, బాగ్దాద్లో కొని, గ్యారంటీగా అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా నష్టం. ఎక్కువ కొని పంట ఉన్న దగ్గర ఎవడు కొనం దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మళ్ళీ బాగ్దాద్ తీసుకొచ్చి అమ్మాలి, లేదా ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. సో ఆ పరిస్థితిలో అక్కడ అమ్మాలి కండిషన్ ప్రకారంగా. సరే, ఇవన్నీ మూట కట్టుకుంటాడు. మూట కట్టుకొని ఈ మనకి వాళ్ళకి ఏమిటి, ఒంట్లు. ఈ ఒంటెల మీద ఎడారి ప్రయాణం అవే కదా, ఒంటెల నిండా వేసుకున్నాడు ఖైరో వెళ్ళడానికి. సరే, ఖైరో తీసుకొని వెళుతున్నాడు. తీసుకొని వెళుతుంటే ఎదురు నుంచి ఒక సైన్యం వస్తుంది. అక్కడి నుంచి సుల్తాన్ పరివారం అందరూ వస్తున్నారు. ఏంటి ఇంతమంది పరివారం వస్తున్నారని చూస్తే అందరూ కూడా ఆ ఇసుకలో ఏదో నెత్తుకుంటున్నారు. వాళ్ళకి ఏం దొరకట్లేదు. చాలాసే ఏంటి అని ఒక బట్టిని అడుగుతాను. అడిగితే, మా సుల్తాన్ గారిది బీబీ ఇచ్చిన ఉంగరం పడిపోయింది, ఆమె ప్రేమతో ఇచ్చింది, ఈయన తట్టుకోలేకపోతున్నాడు, పొద్దున్నీ పిచ్చెక్కిపోతున్నాడు, అది దొరకపోతే ఏమైపోతాడని భయం వేస్తోంది. ఒక పిచ్చాడు పిచ్చి పట్టినట్టుగా అయిపోయింది మావాడి పరిస్థితి, మా సుల్తాన్ పరిస్థితి ఎలా తిరుగుతున్నాడు చూడండి. అంటే ఈయన కూడా నెత్తుకుంటున్నాడు పాపం, బట్టలే కాకుండా. అక్కడికి వెళ్ళి వింతగా చూస్తే, అయ్యి నువ్వెవరని అడుగుతాడు. నేను వ్యాపారస్తుండయ్యా, బాగ్దాద్ నుంచి వస్తున్నాను. ఏమిటిది అంటే, నా ఇది, నా భార్య ఇచ్చిన ఉంగరం పడిపోయింది, దానికోసం వెతుకుతున్నాను.
కాబట్టి అది ఎట్టి పరిస్థితి దొరకాలి, ఇంకా నాకు ఇంకా ధ్యాస ఏమీ ఉండదు. అయినా నువ్వేంటి ఇప్పుడు ఇటు వెళ్తున్నావు అని అడుగుతాడు. అయ్యా నేను బాగ్దాద్ నుంచి ఖైరో వెళుతున్నాను, దేనికంటే వ్యాపారం చేయడం. ఏం వ్యాపారం చేస్తావు? ఇప్పుడేం వ్యాపారం ఉందా అంటే, సహజంగా అక్కడ ఎడార్లో జరిగే వ్యాపారం ఖర్జూరాలు లాంటివి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడేం వ్యాపారం ఉందాయా ఇప్పుడు అన్ సీజను అంటే, లేదు మా నాన్న ఆశీర్వచనం వల్ల నేను సంపాదించాను, ఇలాంటి పరిస్థితుల్లో నేను బాగ్దాద్లో ఖర్జూరం కొని ఖైరోలో అమ్మాలి కాబట్టి తీసుకెళ్తున్నాను. మరి పెచ్చోడా, ఆడుయుడు చెబితే నువ్వెనడం ఏమిటి? పెద్దల మాట పలిస్తుంది కరెక్టే కావచ్చు, అది నీ సంకల్పము నీ ప్రయత్నము పై వాళ్ళ ఆశీర్వచనం. అంతేగాని ఎదురు ఇస్తానంటే కష్టం, మంచి పద్ధతి కాదు, నువ్వు వెనక్కి వెళ్ళిపో. లేదు మా తల్లిదండ్రులు మా నాన్న మీద నాకు నమ్మకం ఉంది, ఆశీర్వచనం పలిస్తుంది, పట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, ఇప్పుడు కూడా అలాగే అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఇసుకలో చేతులు పెడతాడు. చేతులు పెట్టంగానే ఆ ఇసుకలో సుల్తాన్ పోగొట్టుకున్న ఉంగరం దొరికింది. ఆ సుల్తాన్ మత్తిపోతుంది, ఆశ్చర్యపోతాడు. అరే ఏంటిది, ఇంతమంది పొద్దున్న నుంచి వెతుకుతుంటే ఎవరికి దొరకలేదు, సింపుల్గా చేయబడితే ఇసుకలో ఉంగరం తీసావు. ఎస్, నో డౌట్ మీ నాన్న చెప్పింది నిజం, మీ నాన్న చెప్పింది నిజం, నువ్వు మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. ఆ ఉంగరం తీసుకుని దాని దగ్గర ఆల్మోస్ట్ గుంజు లాక్కునేటట్టుగా తీసుకున్నాడు, ఫోర్స్ఫుల్గా తీసేసుకున్నాడు. మళ్ళీ ఎక్కడ తేడా వచ్చి కింద పడిపోతే మళ్ళీ మళ్ళీ దొరకదేమో అని తీసేసుకొని, నా ఆనందానికి అవధులు లేవు, నా సంతోషానికి ఎవరు కొలబద్దలు వేయలేరు, నీకు ఏ బలమైన ఒక మంచి విలువైనటువంటి ఒక గిఫ్ట్ ఇవ్వకపోతే నాకు నా రాణికి నా సామ్రాజ్యానికి అవమానం, ఖచ్చితంగా నేను సత్కరించాలి. నువ్వు ఇంత కష్టపడి తీసుకెళ్ళి ఖైరాలో అమ్ముతానన్న ఈ ఖర్జూరాలు మొత్తం నేనే తీసుకొని పదింతల ధనం నీకు ఇస్తాను, పదింతల ధనం నీకు ఇస్తాను అని చెప్పేసి తనను మాట్లాడనివ్వకుండా మొత్తం బట్టలకు చెప్పి ఖర్జూరాలు మొత్తం తరలించండి కోటలోకి అంటాడు. కోటలోకి తరలిస్తారు, పదింతల ధనం ఇస్తాడు. సో కట్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే, పెద్దల ఆశీర్వచనము మన ప్రయత్నము ఖచ్చితంగా బాగుంటుంది. ఈశ్వరానుగ్రహం తోడితే అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది ఏ ధర్మమైనా మీ తల్లిదండ్రులను గౌరవించండి, వాళ్ళ మాటలను విశ్వసించండి. వాళ్ళ అనుభవంతో చెప్పే మాటలు మీ మీద ప్రేమతో చెప్తారు, ద్వేషంతో చెప్పరు. వాళ్ళు ఏం చెప్పినా మంచిదే, పెద్దవాళ్ళ మాట చద్దన్నపు మూట అంటారు, గౌరవించండి, మంచి జరుగుతుంది. అద్భుతం అండి. అందుకే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ కూర్చుండిపోతారు మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీ కోసమే మా వ్యూవర్స్ అంతా కూడా. చాలా బాగుందండి. కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. ఎక్కడి నుంచి? కడప. కడప నుంచి అండి. మీ పేరు? దేవి. దేవి గారు మాట్లాడండి, పాండురంగారావు గారు. అమ్మా ఓం నమః శివాయ. సాయి, మా కూతురు గురించి చెప్తున్నాను సాయి. ఒక్కసారి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అమ్మా 2000 సంవత్సరం జూన్ 2nd నైట్ 8 గంటల తర్వాత సాయి. జూన్ 2nd అమ్మా? అవును సాయి. అమ్మా శుక్రవారం పుట్టినట్టు అమ్మాయి తెలుసు కదా? ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు ఆడపిల్లలు సార్. అలాగే శుక్రవారము అమావాస్య కూడా, అది గుర్తుందమ్మా? అమావాస్య శుక్రవారము. ఇది వృషభ రాశిలో ఉంది. మీరు మిథున రాశి చూస్తున్నారు, వృషభం కరెక్ట్. అది మృగశిర నక్షత్రము. భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం ఏమిటంటే ఇదే. మనం ఒకట టైం ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమి తీసుకోవట్లేదు, పేపర్ పెన్ను మాత్రమే మన దగ్గర ఉంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. మన సాఫ్ట్వేర్లో ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ లోడ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఏ ఒక్కటి ఇవ్వకపోయినా సాఫ్ట్వేర్ కూడా సపోర్ట్ చేయదు. ఇక్కడ మనం సింపుల్గా అంటే, అందుకనే మన ధర్మం గొప్పది, సాంప్రదాయం గొప్పది, ఇక్కడ ఆచారాలు గొప్పవి, ఇక్కడ వ్యవహారాలు గొప్పవి. ఏ దేశమైనా ఈ దేశం గురించి ఎందుకు గొప్పగా చెప్పుకుంటారంటే, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందింది, ఇది సంపన్నమైన దేశం అని కాదు. ఇక్కడ ఆచారాలు గొప్పవి, ఇక్కడ వేదాలు గొప్పవి, ఉపనిషత్తులు గొప్పవి, ఇక్కడ ప్రతీది గొప్పది, ఇక్కడ మట్టి గొప్పది, ఇక్కడ గాలి గొప్పది. అందుకనే ఇది భారతీయ ఆధ్యాత్మిక సంపద గొప్పతనం, ఇది వ్యక్తుల గొప్పతనం కాదు. సో అమ్మ, అమ్మాయి జాతకం బాగుంది. అమ్మాయికి నవముఖి రుద్రాక్ష అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. ఈ ఒక్క రుద్రాక్ష అభిషేకించిన తర్వాత శరీరానికి తాకే విధంగా వేయగలిగితే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. అమ్మాయిని ఆశీర్వదించండి, అవకాశం ఉంటే రుద్రాక్ష ధారణ చేయించండి. ఎప్పుడు వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. మరొక కాల్ అండి. నమస్తే అండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి అండి? నిజామాబాద్ నుంచి మేడం. మీ పేరు? ఏ రాజుబాబు. రాజుబాబు గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తాను మేడం. రాజుబాబు గారు 2004. రాజుబాబు గారు ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురువు గారు, నేను 8 సంవత్సరాల క్రితం మీ దగ్గరకు వచ్చాను. గురువు గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఇచ్చిన రుద్రాక్ష కూడా నాకు బాగా పనిచేసింది గురువు గారు. ఈశ్వరానుగ్రహం. ఒకసారి అది 2004 మంత్ డేట్ అండి.
అమ్మాయి ఏం చేస్తుందండి? అమ్మాయి మల్లారెడ్డి యూనివర్సిటీలో చదువుతుంది సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను అమ్మాయి. శుక్రవారం అనుకుంటా. అవును సార్. గురువారం వచ్చింది సార్. శుక్రవారం అండి. అవును సార్. ఎలా ఉన్నాయండి అమ్మాయి స్టడీస్? ఇది విద్య శుక్లపక్షము అమావాస్య నుంచి రెండవ రోజు శుద్ధ విద్య, ఇది మకర రాశి. అమ్మాయి బాగుందండి, విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. చక్కగా మంచి భవిష్యత్తులోకి వెళ్ళడానికి వాళ్ళకి వెనక మేము ఉన్నాము అని సపోర్ట్ ఇవ్వండి, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. జాతకం కూడా చాలా బాగుంది. అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశిముఖి కానీ అష్టముఖి కానీ, ఈ ద్వాదశిముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ ఒక్క రుద్రాక్ష ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఏదైనా ఒక్కటి వేయండి, వేసిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. అలానే ఏది పడితే అది వేయకండి, దురదృష్టం. రుద్రాక్షల్లో 99 నకలీ ఉంటాయి. వాళ్ళు వేషాన్నో భాషనో చూసి ఇదవ్వకుండా, ప్రలోభ పడకుండా, ఎక్కడి నుంచో దూరం నుంచి తెచ్చామనో, గొప్ప వాళ్ళు ఇచ్చారనో, తక్కువకు వచ్చిందనో, ఇలా రకరకాల ప్రలోభాలు. సో ఇది జీవితంలో ఒక్కసారి వేసుకుంటాం. ఈ ప్రలోభాలకి లోను కాకుండా మంచిది ఒక్కటి వేసి చూడండి, అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఆల్ ది బెస్ట్. తప్పకుండా అండి. ఇప్పుడు మనం సొసైటీలో ఎక్కువగా యూతే కొన్ని విషయాలకు ప్రభావితం అవడం అనేది మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా తీసుకుంటే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉండకపోవడం. ఒకవేళ ఉన్నా కూడా ఏదన్నా పని స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, బట్ ఎదుటిగా ఎవరన్నా వ్యక్తి ఉంటే వాళ్ళు బాగుపడుతుంటే వాళ్ళని చూడలేకపోతారు. ఏంటి వాళ్ళు ఎదగగలుగుతున్నారు, నేను ఎదగలేకపోతున్నాను, నాలో సామర్థ్యం లేదా, లేకపోతే నేను ఇంతేనా, నా జీవితం ఇంతేనా అనే నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకండి, ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా మంది ఇప్పుడు మన సమాజంలో అంటే ప్రతి వాళ్ళకి ఇన్ బర్త్ బై బర్త్ ఇన్బిల్ట్ రెండు ఉంటాయి, ఒకటి బలహీనత, ఇంకోటి బలం. దురదృష్టం ఏమిటంటే బలహీనతల్ని భూతద్దంలో చూస్తారు తప్ప తనకు వచ్చిన ఆ రోజు వెళ్ళానా అంతే. చెత్త అనుభవం రోజంతే, నేను ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఇంతే. నా చేతితో ఎవరికి డబ్బులు ఇచ్చినా కూడా అంతే, వీళ్ళకి వీళ్ళు వేసేసుకుంటారు బురద. ఆడికేయింది, అది నాకు అవ్వట్లేదు ఏంటో. ఇవి వాళ్ళని వాళ్ళు కించపరచుకోవడం, సామర్థ్యాన్ని తగ్గించుకోవడం, వాళ్ళ గురించి తెలుసుకోలేకపోవడం, తెలుసుకుందామనే ప్రయత్నం చేయకపోవడం. ఇన్ని బలహీనతల గురించి మాట్లాడతారు, ఒక్క బలం గురించి కూడా ఆలోచించరు. బలహీనతలతో పాటు బలాలు ఉంటాయని గుర్తించరు. సో అసలు వాళ్ళ గురించి వాళ్ళు అర్థంలో చూసుకుంటే తెలుస్తుంది అసలు నేనేమిటి అని. అసలు ఆ ప్రయత్నం కూడా చేయరు. అర్థం అంటే మనసు అనే అర్థంలో ఒక్కసారి చూసినట్టయితే నేనేమిటో తెలుస్తుంది. ఇప్పుడు చిన్న ఇది చెప్తాను. అడవిలో సింహం ఉంటుంది, ఏనుగు ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బలమైంది అంటే ఖచ్చితంగా ఏనుగు బలమైంది, అందులో సందేహం లేదు. ఏది పెద్దది అంటే ఏనుగు పెద్దది, ఇందులో ఎవరిని అడగవసరం లేదు. ఏది పొడవ ఎక్కువ ఉంటుంది అంటే ఏనుగు పొడవ ఎక్కువ ఉంటుంది, సమస్య లేదు. ఇక అన్ని రకాలుగా ఏనుగునే చెప్పుకుంటాం. సింహం దాని ముందు చాలా చిన్నగా ఉంటుంది, కానీ సింహాన్ని చూస్తే ఏనుగు పారిపోద్దామని ప్రయత్నం చేస్తుంటుంది. ఎలా తప్పించుకుందాం, ఎటు వెళ్ళిపోదాం. సరిగ్గా ఆలోచిస్తే ఏనుగు తొండంతో చుట్టి గిరాటు వేస్తే ఏనుగు ఈ సింహం ఎక్కడ పడుతుందో తెలియదు, అంత దూరం విసిరేయవచ్చు. ఏనుగు బలం ఏమిటంటే ఒక పెద్ద వృక్షాన్ని కూడా సునాయాసంగా తొండంతో పడగొట్టేస్తుంది. సునాయాసంగా, కష్టపడకుండా, వెళుతున్న జీపునైనా లారీనైనా ఆపితే అక్కడ ఆగాల్సిందే, అది కొడితే పక్కకు పడాల్సిందే, అంత శక్తివంతమైంది ఏనుగు. కానీ సింహం రాగానే ఒక భయం, అది దాడి చేస్తే నేను ఏమైపోతాను, ఎలా తప్పించుకోవాలి. కానీ సింహం ఏం చేస్తుందంటే ఎలా దాడి చేయాలి, ఎలా ఆహారాన్ని తీసుకోవాలి, ఒకటే కదా, ఇంకొక ఆలోచన చెయ్యదు. దాని ఆలోచన కుంభస్థలాన్ని ఎలా కొట్టాలి, అంత ఇదిగా ఉంటుంది, ఎక్కడ వెనకడుగేసేది ఉండదు. ఒక్కసారి మీ గురించి అలా ఆలోచించకపోతే ఏమవుతుందంటే ఈ సింహం కూడా సరిగ్గా లేకపోతే, ఒకసారి వెస్ట్ బెంగాల్లో ఈ సర్కస్ కంపెనీలన్నీ అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ, ఒకసారి ఏమైందంటే గవర్నమెంట్ బ్యాన్ చేసింది అడవి జంతువులతో ఈ విన్యాసాలు చేయకూడదు అని. ఇప్పటికీ ఆ బ్యాన్ ఉంది. ప్రభుత్వం మనుషులను వీళ్ళు కలిపి ఒక చిప్పు దాన్ని ఎక్కడో ట్రాక్ చేయడానికి వీలుగా ఆ చిప్పు దానికి అమర్చి ఎక్కడుంది ఏం చేస్తుందో తెలియడం కోసం దాన్ని అన్ని పెట్టి అడవిలోకి వదిలారు. బెంగాల్ అడవుల్లోకి వదిలితే దాన్ని గమనిస్తున్నారు ఏం చేస్తుంది అని. గమనిస్తుంటే మొదటి రోజు బాగుంది, తిరిగింది, అన్ని చేసింది. రెండో రోజు బలహీనపడుతూ తిరిగింది, అసలు ఏమీ వేటాడడం కానీ ఏమీ చేయట్లేదు. మూడో రోజుకి నీరసం బాగా వచ్చింది, తూలిపోతోంది, అలాగే తిరుగుతోంది, తిండి లేదు, ఏమి లేదు, మంచినీళ్ళు కూడా లేదు.
నాలుగో రోజు అలాగే ఉంది. ఈ నాలుగు రోజుల వ్యవహారాన్ని కొన్ని కుక్కలు, ఇక్కడ అడవి కుక్కలు కొన్ని గమనిస్తున్నాయి. ఏమిటి ఇది, వేటాడే ప్రయత్నం చెయ్యట్లేదు, ఊరికే తిరుగుతుంది, ఆకలేస్తుందని తెలుస్తుంది, దాని బలహీనత, దాని మూమెంట్స్ తెలుస్తున్నాయి, వేటాడడానికి ఇష్టపడట్లేదు. ఏమిటి సంగతిని చూసి ఐదో రోజు కూడా ఆ పరిస్థితి చూసిన కుక్కలు సింహం మీద దాడి చేసి చంపి తినేశాయి. కట్ చేస్తే ఎందుకు, ఇది వాస్తవంగా బెంగాల్లో జరిగింది. ఇది వాస్తవంగా బెంగాల్ గవర్నమెంట్ అండ్ సర్కస్ కంపెనీ కలిపి చేసిన ఒక ఆపరేషన్. ఏమైంది, ఐదో రోజు ఇది ఎక్కడ కనిపించట్లేదు, ఏంటి మూమెంట్స్ ఏమీ లేవని చూస్తే, వెళ్ళి చూస్తే ఇది జరిగింది, ఇది కుక్కలు చంపి తినేసింది. విషయం ఏమిటి అంటే, ఈ సింహానికి జూలో పెట్టి అప్పటిదాకా సర్కస్లో పెట్టి మార్నింగ్ టిఫిన్గా మాంసం, మధ్యాహ్నం లంచ్గా మాంసం ఓ 4 కేజీలు, సాయంత్రం ఒక 6 కేజీలు, డిన్నర్గా మాంసం, ఎప్పుడు వాటర్ కావంటే అప్పుడు తాగడం, ఇవన్నీ దీనికి ఇంకేం తెలియదుగా. మార్నింగ్ ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చి పెడతారు, మధ్యాహ్నం లంచ్ ఇస్తారు, ఈవినింగ్ డిన్నర్ ఇస్తారు. ఈ కళ ఇలా అలవాటు పడింది, సంవత్సరాల తరబడి అలవాటు పడిపోయింది. అడవిలోకి వెళ్ళింది మొదటి రోజు ఎప్పుడు ఇవ్వలేదు, రెండో రోజు ఇలాగ 5 రోజులు అయిపోయింది. వేటాడడం మర్చిపోయింది, బలహీన పడింది, చుట్టూ ఉన్న బలాలు తన మీద దాడి చేశాయి. తను ఎప్పుడైతే బలహీన పడిందో చిన్న బలాలు కూడా, చిన్న చిన్న కుక్కలు కూడా దాడి చేసి సింహాన్ని తినేసాయి. అలాగే మనం కూడా మనలో బలాల్ని గుర్తించకపోతే, మనలోని బలాలు గుర్తించకపోతే సమాజంలో ఉన్న బలహీనతలు కూడా మన మీద పడి ఎందుకు పనికిరాని వాడిగా మనల్ని తయారు చేస్తే, ఈ సింహం అయిపోయినట్టు కూడా మనం అంటే ఇదైనా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. జాగ్రత్త, మీలో బలాల్ని గుర్తించండి. మనం ఎందుకు చేయలేం, వాల్ట్ డిస్నీ ఒక మాట అంటాడు, 1 కెన్ డూ, ఐ కెన్ డూ. సో మనం చేయగలం, అనవసరంగా మన మీద మనం బురద జల్లుకోవడం, మన సామర్థ్యాన్ని తగ్గించుకోవడం మంచిది కాదు. అద్భుతం. మరి కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? దామోదర్ అండి. ఎక్కడి నుంచి? కుప్పం నుండి అండి, చిత్తూరు జిల్లా. దామోదర్ గారు మాట్లాడండి. దామోదర్ గారు సార్, నమస్కారం సార్. ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. చెప్పండి. టీవీ వైపు చూడకండి దామోదర్ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి సార్. చెప్పండి. ఏప్రిల్ 8, 1994 ఏప్రిల్ నెల 1994. ఎవరిదండి ఇది? నాదేనండి, మధ్యాహ్నం 2:50 సార్. శుక్రవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీరు. ఏమిటి అది శుక్రవారం, 3 కూడా శుక్రవారం చూసాను. తెలుసా అండి? తెలుసు సార్. దామోదర్ గారు ఏం చేస్తున్నారు? ఎంబీఏ కంప్లీట్ చేసినాం సార్, 2018 లో అప్పటి వరకు జాబ్ ట్రై చేస్తున్నాము. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి, అప్పటి నుంచి ఏమి చేయలేదా దామోదర్ గారు? ఇది మకర రాశి, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము, శ్రవణము. ఏమంటారు? కొన్ని కారణాల వల్ల ఒకసారి కంపెనీలో జాయిన్ అయినాం సార్, 2018 లో. మళ్ళీ ఒక 1 ఇయర్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసినాం సార్. అప్పటి నుంచి మళ్ళీ ఏది దొరుకుతలేదా? అన్ని అలాగే జరుగుతాయని విరమించుకున్నారా? మీరు ప్రయత్నం చేస్తే, మన సంకల్పం బలంగా ఉంటే ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. మన ప్రయత్నం గట్టిదైతే కొండైనా చిన్నదే. 2018లో మీరు చేసిన తర్వాత ఇప్పుడు ఏమండి, మనం ఉన్నది 23లో, ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఎలా ఉండగలిగారు? ఒక్కసారి ఆలోచించండి. ప్రయత్నిస్తే ఫలితాలు వస్తాయి. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, 4 రాళ్ళు 1000 ఒక రాయి అయినా తగులుతుంది. సో ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా కూర్చుంటే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇంకొకటి, సంపాదించడం మొదలు పెడితే పనికి వెళ్ళడం అలవాటు అవుతుంది, ఆర్థిక సహకారం లభిస్తుంది. మన చేతిలో డబ్బు ఉంటే మనం ఎక్కడ ఎవరి చేతి ఎవరి దగ్గర డిపెండ్ అవ్వక్కర్లేదు, ఇండిపెండెంట్గా బతకవచ్చు, అది స్త్రీలకైనా పురుషులకైనా. సో అది మీరు వదిలేసి, నేను ఎప్పుడో జరిగింది, ఆ తర్వాత అన్నీ ఇలాగే జరుగుతాయి అనుకుంటే, ఒక ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే అన్నీ జరుగుతాయి అనుకునే బస్సు ఎక్కడ మానేసినట్టుంది. సో ఇది కరెక్ట్ కాదు దామోదర్ గారు. ఇంటి దగ్గర మీ మీద నమ్మకం పెట్టుకున్న మీ పెద్దవాళ్ళు ఉంటారు, మీరే కాదు. సో ఇలాగే జరిగితే మీ తప్పు లేకపోయినా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం కాకపోయినా మీ భవిష్యత్తు కోసమైనా మీరు చదువుకున్నారు, బలమైన పునాది వేసుకోండి, బలమైన పునాది వేసుకోండి. మీకు ఇప్పుడు కోల్పోయింది ఏమీ లేదు, నిర్మించుకోలేకపోయారు అంతే. ఆ నిర్మాణం కోసం ముందుకు రండి. ఒక్క రుద్రాక్ష, ద్వాదశిముఖి, 12 ముఖాలు, ఇది సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే ఏకముఖి అర్ధచంద్రాకారంలో ఉంటుంది. 12 ముఖాలు డైరెక్ట్ సూర్యస్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి మంచిది వేసుకొని చూడండి. అది వచ్చిన తర్వాత కలిగిన మార్పు, మీ ఆలోచన విధానంలో మార్పు చూస్తారు. ఒక పాజిటివ్ యాటిట్యూడ్, అది వచ్చిన తర్వాత మీ ఆలోచన అలాగే ఉంటే అప్పుడు చేస్తుంటే వచ్చే ఫలితము అలాగే ఉంటుంది.
ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. అద్భుతం అండి. చుట్టూ ఎటు చూసినా కూడా నెగిటివిటీ నిండిపోయిన ప్రస్తుత సమాజంలో మీరు ప్రతి వారం చక్కగా మోటివేషనల్ స్టోరీస్ ఇవ్వడమే కాదు, ఎన్నో మంచి విశేషాలు చెప్పడమే కాదు, జనరల్గా మన టైమింగ్ అనేది ఒక 30 మినిట్స్ ఎవ్రీ వీక్. ఈ టైంలో కొన్ని వందల మంది ప్రయత్నిస్తారు, పాపం కలిసేది ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రమే కలుస్తుంది. కానీ మిమ్మల్ని మీట్ అవ్వాలి ఒక్కసారి, మీరు మాట్లాడితే చాలు, కాస్త మనసుకు ఊరట కలిగి మా సమస్యల నుంచి బయటపడతాం అనుకునే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. సో మిమ్మల్ని కలవాలంటే ఎలా అండి? సో నేను రుద్రాక్ష ధారణ ప్రధానం, ఎందుకంటే అది వచ్చిన తర్వాత ఇప్పుడు భగవంతుడు ఏదన్నా మనం పని చేసేటప్పుడు ఆయన చూసుకుంటాడులే అని కరెక్ట్ కాదు, నువ్వు చేసేది కూడా చేయాలి. వీళ్ళు చేసేది చేయడం కోసం నా వంతు ప్రయత్నం. ఇక రుద్రాక్ష ధారణ భగవంతుని అనుగ్రహం ఎలాగా ఉంటుంది, రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము, ఆయనే రుద్రాక్షలో ఉన్నప్పుడు మన వైపు నుంచి కొంచెం ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని చెప్పడం కోసం ఈ ప్రయత్నం అంతా చేస్తుంటాను. ఇక నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో గతంలో పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ గురువారం వెళ్ళేవాడిని, ఇప్పుడు ఎప్పుడో ఒకసారి వెళుతున్నాను, మళ్ళీ రేపు 1st తారీఖున వెళదామని ఒత్తిడి బాగా ఎక్కువ ఉంటే వెళుతున్నాను. ఈ ఎండల్లో కూడా వెళ్ళలేకపోయినా ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి, చల్లగా ఉంది, అందుకనే గురువారం 1st తారీఖు విజయవాడ చాలా కాలం తర్వాత మళ్ళీ వెళుతున్నాను. ఇప్పుడు కొన్ని గంటలు ఉంటాను అక్కడ, మీరు 2 డేస్ 3 డేస్ పేర్లు రాస్తే నాకు చాలా కష్టమైపోద్ది, ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయండి. మీరు 2 డేస్ చేస్తే నా వాళ్ళు అక్కడ మొదటి పేరు కూడా తీసేస్తారు, మీకు ఇబ్బంది అవుతుంది, అక్కడ దాకా వచ్చి మీరు వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు నాకు కూడా ఇబ్బంది, అలాంటి పరిస్థితులు రానివ్వద్దు, ఒక్క పేరే మీరు నమోదు చేయించండి. ఇక నన్ను కలవడానికి హైదరాబాద్లో నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం, రేపు ఒక్క గురువారం 1st తారీఖు తప్ప నన్ను కలవడానికి ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు, నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, అంత పెద్దవాడిని నేను అనుకోను, ఏ రికమెండేషను తీసుకోను, నేనున్నప్పుడు వస్తే చూస్తాను, నేను వ్యక్తిగత అభిప్రాయం, నేను అంత పెద్దవాడిని కాదండి. సో నేనున్నప్పుడు వస్తే చూస్తాను, ఎలాంటి అపాయింట్మెంట్స్ అవసరం లేదు. ఇక మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా ఆ ప్రాంతంలో ఈ సంస్థ ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ సంస్థ ఒక స్క్రీన్ ముందు కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను 1-to-1 మనం మాట్లాడుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. మనం ఆ రకంగా మాట్లాడినా నన్ను డైరెక్ట్గా కలిసినా ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను, అర్థం చేసుకొని సహకరించండి. ఇక మా అమ్మాయి శ్రావణి ప్రతి సోమవారం విశాఖపట్నం కార్యాలయంలో ఉంటుంది, తను కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ ఉండాలి, అక్కడి నుంచి కాదు కాబట్టి ఇక్కడ కొన్ని గంటలే ఉంటుంది. మీరు అలాగే నాకు విజయవాడలో ఎలాగ మీరు 2-3 పేర్లు రాయొద్దని చెప్తున్నామో శ్రావణి విషయంలో కూడా మీరు 2-3 పేర్లు రాస్తే తనకు కష్టమవుతుంది, అది జరగదు, ఇబ్బంది పెట్టద్దు, ఒక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. విశాఖపట్నం ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ సిటీ, అది దాని కనెక్టివిటీ కూడా ఎక్కువ, హైదరాబాద్ తర్వాత అంత పెద్ద సిటీ తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నమే, అర్థం చేసుకొని సహకరించండి. ధన్యవాదాలండి, చాలా మంచి విశేషాలు తెలియజేశారు. ఇంకా చాలా చాలా మాట్లాడాలని ఉంటుంది మీతో, బట్ టైం అనేది అయిపోయింది కాబట్టి. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ5.